మరి అందరూ ఆ వ్యాపారం చేసిన వాళ్ళే ఓ 25 మంది ఎందుకు మిగిలారు? అదే అదృష్ట దురదృష్టములని మనం అంటాం. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ పరీక్ష రాసిన వాళ్ళే. అంత బాగా చదువుకున్న వాడికేమో 7000 ర్యాంక్ వచ్చింది, అసలు ఎప్పుడూ అంత బాగా చదవని వాడికి 23 ర్యాంక్ వచ్చింది, ఏమని చెప్పాలి? కాబట్టి నువ్వు కర్మ చేసేటప్పుడు ఫలితమును ఆశించకుండా చేస్తూ విడితే ఫలితం ఇచ్చేవాడు ఒకడున్నాడు, వాడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు ముందొచ్చే లక్షణం ఏమిటో తెలుసా అండి? ఉద్వేగము పోతుంది. రాలేదు, ఆయన ఇవ్వలేదు, వచ్చింది, ఆయన ఇచ్చాడు. నీ ప్రమేయం ఏమైనా ఉందా? కర్మ నువ్వు చెయ్యవలసింది చేసేసేయి. ఇప్పుడు అర్జున, నీకెందుకు అల్లరి? నే చంపచ్చా, నే చంపకూడదా? నీ కర్తవ్యం ఏమిటి? క్షత్రియుడిగా యుద్ధం చేయడం. నువ్వు యుద్ధం చేయి, అప్పుడు నువ్వు చచ్చిపోతావు, వాళ్ళు చచ్చిపోతావు, అది వేరు విషయం. అసలు యుద్ధం చేయకుండా కూర్చుంటే అది కర్తవ్యత నిష్టకి దోషం. కాబట్టి నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యి, అంతే. ఆ తర్వాత ఫలితం గురించి నువ్వు అపేక్షించవద్దు. వాడు యోగి, అలా ఎవరుంటాడో ఆయనే యోగి. ఆ యోగి అన్నమాట చిత్తశుద్ధిని ఏర్పరిచి చిత్తశుద్ధితో కర్మాచరణము చేసినటువంటి కారణం చేత చిట్ట చివరికి ఆత్మగా నిలబడగలిగిన స్థితికి ఎదిగిపోతాడంతే. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, యోగి అని ప్రత్యేకంగా ఒక పేరు చివర ఏమీ కలపడమో, లేకపోతే ఇంకా మళ్ళీ యోగికి యోగమునకు ముందు వెనక ఏవో కలపడమో ఉండవు. నేను మీతో మాట చెప్పేసి నా ఉపన్యాసం పూర్తి చేస్తాను, ఎందుకంటే వెనకాల కోలాట కార్యక్రమం ఉంది కాబట్టి. శ్రీరామాయణం ఇవాళ శ్రీరామ నవమి కదండి, అసలు యథార్థంగా ఇవాళ శ్రీరామ నవమి. ఈ సమయంలో స్వామివారి యొక్క పట్టాభిషేక సర్గ చదివి వినాలి తప్పకుండా, శ్రీరామ నవమి నాడు సాయంకాలం. అందుకని ఆ రామచంద్రమూర్తిని మీరు గమనించండి, ఆయనేం అడగలేదు, అకస్మాత్తుగా ఓ రోజు తండ్రి గారు పిలిచాడు, పిలిచి కూర్చో. ఆయన వచ్చాడు, నమస్కారం పెట్టాడు రామచంద్రమూర్తి. దశరథుడు అన్నాడు అలా కూర్చో, కూర్చున్నాడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అని నిన్ననే అడిగాను సభలో. చైత్రమాసం కదా, రాముడికి యవ్వరాజ్యం ఇద్దామనుకుంటున్నాను అన్నాను. ప్రజలందరూ అంగీకరించారు రామ, అందుకని నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను. నాకు దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, అందుకని తొందరగా చేసేద్దామనుకుంటున్నాను. నేను ఎక్కువ కాలం బతకను అని నాకు అనుమానంగా ఉంది, అందుకని నీకు రేపే యవ్వరాజ్య పట్టాభిషేకం. ఇవాళ రాత్రి వెళ్ళి నీ భార్యతో ఉపవాసం చెయ్యి. అలాగే నాన్నగారు నమస్కారం, నమస్కారం పెట్టి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాన్నగారు రాజ్యం ఇస్తారని పొంగిపోలేదు రాముడు, వెళ్ళిపోయి ఉపవాసం చేశాడు. భార్యతో కలిసి ఉపవాసము అంటే ఉపవాసి, అన్యభావన రాకుండా ఉండడానికి పూజామందిరంలో పడుకుంటారు దంపతులు ఇద్దరు కలిసి. కాబట్టి పూజామందిరంలో పడుకున్నాడు రాముడు, పడుకున్నాడు, మర్నాడు నిద్రలేచాడు. తను చెయ్యవలసినటువంటి విహిత కర్మలన్నీ పూర్తి చేశాడు. పూర్తి చేసి అప్పుడు తండ్రి గారి యొక్క మందిరానికి వెళ్ళాడు. తండ్రి మొదలు నరికేసిన చెట్టు ఎలా ఉంటుందో అప్పటికి 50 మాటలు స్పృహ తప్పాడు. రాత్రి రాముణ్ణి దూరం చేసుకోవాల్సి వస్తోందని ఏడిచి 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 కళ్ళు ఉబ్బిపోయి ముందుకు వచ్చేసి జుత్తు చల్లుకుపోయి పొద్దున్న వీణానాదం వింటూ లేచేటటువంటి దశరథ మహారాజు పీనుగ ఎలా ఉంటుందో అటువంటి స్థితిని పొంది ఇలా తలెత్తి కూడా రాముణ్ణి చూడలేకపోయాడు బెంగతో. రామా, వెళ్ళిపోవలసి ఉంటుంది రాజ్యం నుంచి, రాత్రి మీ పిన్నమ్మ వరాలు అడిగిందని చెప్పలేక. ఆయన చూసి ఆశ్చర్యపోయి, నాన్నగారమ్మా ఎందుకమ్మా అలా ఉన్నారు అని అడిగాడు. ఆవిడంది, నవపంచవర్షాణీ దండకారణ్యమాశ్రిత చీరాజిన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభౌ రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం. నాయన, నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి, ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. మీ నాన్న నాకు మాట ఇచ్చాడు, కానీ నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అని బెంగబెట్టుకుని అలా ఉన్నాడు. నువ్వు తొందరగా వెళ్ళిపోతే తను స్నానం చేసి అన్నం తింటట్ట, లేకపోతే తినట్టని చెప్పింది. రాముడు అన్నాడు ఈ మాట విని, అదేంటమ్మా భరతుడికి రాజ్యం అడగడం ఏంటమ్మా, నన్ను అడవికి వెళ్ళమండం ఏంటమ్మా, నేనేమో పట్టాభిషేకం జరుగుతుందని అందరికీ చెప్పేసుకున్నాను, ఇప్పుడు నన్ను అడవికి వెళ్ళమంటున్నారు కదా, నేనేం తప్పు చేశాను, రాజ్యం పెద్దవాడికి వస్తుంది, నాన్నగారు ఎవరమ్మా పెద్దవాడికి ఇవ్వనడానికి, రాజ్యం పట్టుకెళ్ళేసి తమ్ముడికి ఇవ్వడానికి, ఆయన సొంత సొత్త, రాజ్యం వంశపారంపర్యంగా వచ్చే హక్కు అనాలి. ఆయన అన్నాడు, అమ్మా ఎంత పిచ్చిదానివమ్మా, దానికి 2 వారాలు అడిగావా ఎందుకు, నువ్వు పిలిచి చెప్తే వెళ్ళిపోయినా ఏమిటి,
రామా భరతుడికి రాజ్యం ఇస్తాను నువ్వు అడవికెళ్ళు అంటే నేను వెళ్ళను. అమ్మా నువ్వు బాగా ఒక్క విషయాన్ని గుర్తించు తల్లి, నేను ఇవన్నీ కోరుకునేవాణ్ణి కాను, కేవలం ఋషితుల్యుణ్ణి. నాకు రాజ్యమిచ్చి నాన్నగారు చెయ్యమన్నా నాన్నగారు చెయ్యమన్నారు కాబట్టి, నాన్నగారు చెప్పిన పని చెయ్యమని వేదం చెప్తోంది కాబట్టి ఆ కర్మ చేస్తారు. నాన్నగారు అరణ్యానికి వెళ్ళిపోమ్మంటే నాన్నగారు అరణ్యానికి వెళ్ళమన్నారు కాబట్టి సంతోషంగా వెళ్ళిపోతాను, నాన్నగారు రాజ్యం చేయమంటే సంతోషంగా చేస్తాను. నాన్నగారు చెప్పింది చేయడం నాకు కావాలి, కానీ నాన్నగారు చెప్పంది చేసి నేను సంతోషం పొందడం నాకు అక్కర్లేదు. కాబట్టి అమ్మా నహమర్థపరో దేవీ లోకమావస్తుముత్సహే విద్ధిమం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం, నాకు ధర్మం కావాలమ్మా నేను ఋషిని, అలాగే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. అన్నాడు ఉత్తర క్షణం అక్కడే పట్టాభిషేకానికి సంబంధించిన సంభారములు కనబడ్డాయి. ఇంకొకడైతే అవి చూడగానే బెగబెట్టుకుంటాడు, ఇవి కోటేశ్వరారు మీకు ఇస్తున్నాం అని తీసుకొచ్చి ఓ మంచి పట్టుపంచ ఉత్తరీయం అక్కడ పెట్టారనుకోండి, అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను నాకే అలాంటి పిచ్చి కోరికలు లేవు, అక్కడ పెట్టారనుకోండి, నేను అది చూసి అబ్బా అంచు చాలా పెద్దది ఉంది, ఈ పట్టుపంచి అబ్బో చాలా బాగుంది, వచ్చేసారి 2 నెలల తర్వాత మనం శంకర జయంతి నాడు కట్టుకుంటే బాగుంటుంది అని ఏవో ఆలోచనలు చేశాను. ఏమనుకోకండి, పెద్ద ఆయన మహాపండితుడు ఎప్పుడు రాని వారు వచ్చారు కోటేశ్వరారు, ఏమనుకోకండి మీకు నూలు పంచి ఇస్తున్నాం, ఇది ఇచ్చేస్తున్నాం ఆయనకని ఇచ్చేశారు. ఇప్పుడు నేను వెంటనే అదే పంచవంక చూస్తున్నాను అనుకోండి, నా భావనలో మార్పు వచ్చేస్తుందా రాదా? ఏమిటో ఆ పంచ నాకు అనుకున్నాను, ధూర్తుడు ఇప్పుడే వచ్చాడు ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా బాగుండేది, వెళ్ళిపోయింది పంచ అనుకుంటానా అనుకోనా? సంభారమును చూసినప్పుడు లోపల ఉన్న భావాన్ని బట్టి ప్రతిస్పందన ఉంటుంది. రాముడు బయటికి వస్తూ చూశాడు పట్టాభిషేక సంభారం, ఇది భరతుడికి వెళ్ళిపోతోంది ఇప్పుడు, ఆయన అలా అనలేదు. ఆయన అన్నాడు ఈ సంభారములు ఎప్పుడు వాడినా పట్టాభిషేక సంభారములు, ఒక వ్యక్తికి రాజ్యాధికారం ఇవ్వగలిగిన పదార్థములు, పవిత్రములు కాబట్టి వాటికి ప్రదక్షిణం చేసి పెడతానని ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అంటే లోపల కోరిక ఏం లేదనడానికి అదే ఆయన యొక్క నడవడి. రాముడు అంటే కర్మయోగి, ఆయన వేదం ఏం చెప్పిందో ధర్మం ఏం చెప్పిందో అది చేస్తాడు తప్ప ఎలాగో అలా ప్రయోజనం సాధించుకోవాలనుకున్నాడు అనుకోండి, అసలు సుగ్రీవుడితో స్నేహం చేయక్కర్లా, వాలితో స్నేహం చేస్తే చాలు సీతం వచ్చేస్తుంది, ఏ సుందరకాండ ఉండదు రామాయణంలో. కానీ ఆయనకి కావలసింది ధర్మం, ధర్మం లేని వాలితో స్నేహం చేయడం కన్నా ధర్మం ఉన్న సుగ్రీవుడితో స్నేహం చేశాడు, చేసి అంత కష్టపడి సీతమ్మని తెచ్చుకున్నాడు, కానీ మార్గం విడిచిపెట్టి మాత్రం రాలేదు, ప్రయోజనాన్ని సాధించుకోలేదు రాముడు. అలా ఎవరు నిలబడగలిగాడో అలా ప్రయోజనమును అపేక్షించకుండా వేదవిహితమైనటువంటి కర్మాచరణము చేసుకుంటూ విడుతుండగా ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఫలితములన్నీ ప్రసాదములని ఎవడందుకున్నాడో వాడు యోగి. ప్రసాదము అన్న మాటలో నీకు కోరుకున్న రుచి దొరకదు. మీరు తిరుపతి వెళ్ళి బయటకు వస్తుంటే ఒకసారి చక్రభొంగలు పెడతారు, అబ్బా నా అదృష్టం ఎప్పుడు అనుకున్నాను, మా ఇన్నాళ్ళకి చక్రభొంగలు వచ్చిందని తిన్నావు, మర్నాడు మళ్ళీ దర్శనానికి వెళ్ళావు, అదే వేళకి వెళ్ళావు చక్రభొంగలు పెడతారని, పులిహార ఎట్టారు, అబ్బా ఈ పులిహారే నాకు సహించదండి, ఇది పెట్టారంటావా ప్రసాదం అంటావా? పులిహార పెట్టినా ప్రసాదమే, చక్రభొంగలు పెట్టినా ప్రసాదమే. అలాగే ఈశ్వరుడు నువ్వు కర్మ చేసినప్పుడు ఫలితం ఇవ్వలేదు, ఏదో ఉందన్నమాట, అది ఇస్తే పాడవుతావు, అందుకని ఈశ్వరుడు ఇవ్వకుండా రక్షించాడు. తల్లి పిల్లవాడికి పాలు చల్లార పెడుతూ ఉంటుంది, పిల్లవాడు గబగబా వెళ్ళి వేడి గ్లాస్ పాలు తీసేసుకుందాం అనుకుంటాడు, అమ్మ వాడి చేయి తీసేసి పక్కన పెట్టేసి ఇలా చల్లార పెట్టేసి ఆ పాలు ఇలా పట్టుకు చూసి ఇంకా ఈ పాల గ్లాస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా చూస్తుంది. చూసి మీరు చూడండి తల్లి పాలు ఇవ్వకుండా గ్లాస్ పట్టుకుని ఇలా 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 అంటుంది, అంటే తన చేతులలోకి ఆ వేడినంతటినీ కూడా తీసేసుకుంటుంది. తీసేసుకుని ఇప్పుడు పాలు బాగా చల్లగా ఉన్నాయి చూసి పిల్లాడికి ఇస్తుంది. ఇప్పుడు ఆవిడ ఆ పాలు ఇవ్వకుండా ఇంతకు ముందు ఉండడం పిల్లాడిని బాధ పెట్టడానికే, వాడికి ఆ పాలు ఇస్తే పాడైపోతాడని ఇవ్వలేదు, చల్లారబెట్టే ఇచ్చిందా నీకు, ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో ఈశ్వరుడికి తెలుసు, ఇప్పుడు ఇవ్వకపోవడంలో కూడా రక్షిస్తాడు, ఒక్కొక్కసారి ఇచ్చి కూడా రక్షిస్తాడు, ఇచ్చి రక్షిస్తాడు ఇవ్వక రక్షిస్తాడు. కాబట్టి ఇవ్వాలనుకున్నప్పుడు వాడే ఇస్తాడు, నేనేం చేయకుండా కూర్చుంటానని అనకూడదు, బుద్ధి నీకు ఇచ్చాడు కాబట్టి. నీ కర్తవ్యం కర్మ చేయడం, ఏ కర్మ, నీ ఇష్టం వచ్చిన కర్మ కాదు, వేదప్రోక్తమైన కర్మ,
వేదం ఏం చెప్పిందో అలా నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఫలితమునకు పొంగు కొంగు రెండూ ఉండకూడదు, అది భక్తి అన్న మాటకు అర్థం. అంతేకాని గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే వెంటనే నీకు కలిసి వస్తే అప్పుడు ఈశ్వరుడు ఉన్నాడని, ప్రదక్షిణం చేస్తే కలిసి రాకపోతే ఈశ్వరుడు లేడని అని అనకూడదు. నా కళ్ళతో నేను చూశానండి ఒకసారి ఆశ్చర్యకరమైన సందర్భం. మా అమ్మాయి పెళ్లి కుదిరిపోయింది, మా అమ్మాయి పెళ్లి కుదిరిపోయిందని ఎంతో సంతోషపడిపోయాడు ఒక ఆయన. అకస్మాత్తుగా ఆ పిల్లాడు, నేను చేసుకోను ఆ పెళ్ళి, ఆ అమ్మాయిని నేను చేసుకోను అన్నాడు. ఆయన అంతకుముందే చాలా గుళ్ళకి వెళ్ళొచ్చాడు. ఆయన తిట్టింది ఎవరినంటే ఈశ్వరుణ్ణే. అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చాను, అమ్మాయికి పెళ్లి కుదిరిందని వాళ్ళు ఏమిటో అకస్మాత్తుగా వచ్చి మేము చేసుకోం, ఆ అమ్మాయిని నిడిపోయారు, నా పిల్లకేం దోషమా ఏమి అని తిట్టాడు. ఇది జరిగిన వారం రోజులకి ఆ పెళ్లి కొడుకుని అరెస్ట్ చేశారు. వాడు అంతకుముందు 10 పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఈయన మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ గుళ్ళన్నింటికి. అమ్మ బాబోయ్, అయిపోయి ఉంటే వారం రోజుల్లో పెళ్ళి, నా కూతురు బతుకు ఏమైపోను, నా అదృష్టం పెళ్ళి అవ్వకుండా ఆయన రక్షించాడనమాట అన్నాడు. ఇది నువ్వు తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు అనడం కాదు, ఇవ్వనప్పుడు కూడా అనగలిగితే ఉద్వేగం లేదు. అది యోగస్థ కురు కర్మాణి. ఇది నాయనా, నువ్వు కర్మ చెయ్యాలి, ఫలితమును అపేక్షించడం వల్ల మోహం వచ్చింది. అర్జున నే చంపేస్తానంటాడు, నువ్వు చంపకపోతే ఉంటాయేడు శరీరాలు. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. నీ కర్మ నువ్వు చేసేయి, ఫలితాన్ని అపేక్షించద్దు. ఏది వస్తే దాన్ని మహాప్రసాదంగా స్వీకరించి వెళ్ళిపో. ఈశ్వరుడు నాకు ఇది ఇవ్వడం వెనక ఇంత ప్రయోజనం ఉందన్నమాట అనుకుంటూ తప్ప, నీ కర్మ నువ్వు చేస్తూ వెళుతూ ఉంటే అశాంతి, ఉడుపు, దుడుపు, పొంగు కొంగు లేకుండా సమత్వం యోగ ఉచ్యతే, ఎప్పుడూ సమానంగా ఉండడం నీకు వస్తే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర. జయాపజయములు, ఎండావాన, ఎత్తోపల్లం, చల్లతనం వేడి ఇలాంటి ద్వంద్వములకు అతీతంగా నువ్వు ఈశ్వరానుగ్రహంగా నీ కర్మ చెయ్యడం మానకుండా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడని నమ్మి, ఈశ్వరుని యొక్క అస్తిత్వమునకు నమ్మి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ నీ యందు పెరిగితే కళ్యాణీ పథకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరముల తర్వాత అయినా నువ్వు నీ యథార్థ స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు, నీవు ఆత్మగా నిలబడిపోతావు. ఇక మళ్ళీ శరీరాల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. చిత్తశుద్ధి చేత నువ్వు యథార్థ స్వరూపమును తెలుసుకోగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతావు. కాబట్టి ఆ స్థితిని పొందు. అందుకే లక్ష్మణమూర్తి వచ్చి, అన్నయ్య చేత కాని వాళ్ళే అడిగి వెళ్ళమేటన్నయ్యా, గురోరప్యవలిక్తస్యా కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం, నువ్వు అనుమతి, దశరథ మహారాజు గారిని ఖైదులో పెట్టి నీకు రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు. అంటే నిన్న రాత్రి నాన్నగారు రాజ్యం చెయ్యమంటే నాన్నగారు, అడవికెళ్ళరా అని ఇవ్వాలంటే నాన్నగారు కాదు. అంటే నాన్నగారి మాట వలన మనకి ప్రయోజనం వస్తే ఆయన నాన్నగారు, నాన్నగారు చెప్పిన మాట పాటించి ధర్మం ధర్మమునందు నిలబడినవాడు కొడుక, పుత్రధర్మం పాటించినవాడు పుత్రుడా. నాన్నగారు పనికొచ్చేది ఇస్తే ఆ పని చేసినటువంటి వాడు పుత్రుడా అని అడిగాడు. అంటే లక్ష్మణమూర్తి ఆశ్చర్యపోయి అన్నారు, మన అన్నయ్య నిన్న రాత్రి ఇస్తా అన్నవాడు ఇవాళ వద్ద ఇవ్వనండం ఏమిటి? అంటే వెంటనే రాముడు అన్నాడు, అనుదైవస్య కర్మతత్, ఈశ్వరుడి చమత్కారం అలాగే ఉంటుందిరా, నిన్న ఇస్తానన్నావా అని అనిపించినవాడు ఈశ్వరుడు, ఇవాళ ఇవ్వననిపించినవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ కళ్ళెదురుగుండా వచ్చి కనపడి చెప్పడు, ఎవరి ద్వారానో చెప్పిస్తూ ఉంటాడు. ఇలా నీకు ఈశ్వరుడు దొరకడుగా యుద్ధం చేయడానికి, దశరథుణ్ణి ఖైదు చేస్తే తండ్రి పట్ల ప్రవర్తించవలసిన మర్యాద ఎందు వైక్లభ్యం పొందిన పాపాన్ని మూట కట్టుకుంటావు. కానీ నువ్వు కొడుకుగా నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం నువ్వెక్కడ చేసావు? ప్రయోజనాన్ని కోరకుండా నిన్న రాత్రి నాన్నగారు రాజ్యం చేయమన్నారు చేస్తాను, నేను ఇవాళ నాన్నగారు అడవికి వెళ్ళమన్నారు వెళ్ళిపోతాను, ఫలితంతో నాకు సంబంధం లేదు, కొడుకుగా నా ధర్మం నేను చేశానా లేదా అంతే. ఇది యోగ కర్మసు కౌశలం, సమత్వం యోగ ఉచ్యతే. ఫలితము మీద ఎక్కువగా దృష్టి పెట్టవద్దు. అయితే ఒక్కటి మాత్రం నిజం, కోటేశ్వరరావు గారు మీరు ఇంత నోరు కొట్టుకు చెప్పారు కదా, మీరు ఇలా ఉండగలరా జీవితంలో? నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, నేను ఉండలేను. మరి ఎందుకు చెప్పావు ఈ మాటలు మాకు? నేను కూడా సాధకుడను, కానీ నేను గీత చదువుకున్నాను, గీత వ్యాఖ్యానములు చదువుకున్నాను, శాస్త్రం మీద ఈశ్వరుడి మీద నమ్మకం ఉంది, కాబట్టి
సాధన చేస్తూ ఉంటారు. ఓ ఇది ఇవ్వకపోవడంలో ఏదో ప్రయోజనం ఉందన్నమాట, ఇది ఇవ్వడంలో ఏదో ప్రయోజనం ఉందన్నమాట. సాధారణంగా నేను ఉపన్యాసానికి వస్తాను అని మాట ఇచ్చిన తర్వాత నేను ఉపన్యాసానికి రావడం మానేసినటువంటి సందర్భాలు పరమేశ్వరుడి అనుగ్రహంతో నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. 2-3 సందర్భాల్లో మాత్రం నేను వెళ్ళకపోవడం జరిగింది. అది దేనివల్ల? నా నిర్లక్ష్యం వల్ల కాదు. నేను యథార్థం మనవి చేస్తున్నాను, నాకు ఒకప్పుడు 104 జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళి అనపర్తిల్లి ఉపన్యాసం చెప్పాను. నా ఒంట్లో ఊపిరి ఉన్నంతసేపు నా మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం, ప్రార్థనా శ్లోకం చెప్పి వెళ్ళిపోదాం. అయ్యా కూర్చోలేనండి, ఒళ్ళు వేడిగా ఉందండి అని చెప్పి. ఇదే అనపర్తి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే వెళతానా వెళ్ళనా అంతర్జ్వరంలో? ఉపన్యాసానికి మాత్రం ఎందుకు మానేయాలి నా కర్తవ్యంలో అని నేను వెళ్ళాను. సాక్షాత్తుగా నా పెదతండ్రి కొడుకు నా అన్నయ్యే శరీరం విడిచిపెట్టి నాకు అసౌచ్యం వస్తే నేను దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని ప్రసంగం ఎలా చేస్తాను? నేను చెయ్యలేను. అప్పుడు నేను వెళ్ళలేదు, ఈ మధ్యనే వెళ్ళలేదు అలా ఓ ప్రసంగానికి. నేను అప్పుడు నేను అనుకున్నాను, ఈశ్వరుడు ఎప్పుడూ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టు చేశాడు, అటువంటి ఈశ్వరుడు నా మాట నిలబడకుండా చేశాడు, ఒక్కరోజే చెప్పేటట్టు చేశాడు, దీని వెనక ఏదో ఉందన్నమాట అనుకున్నాను. దాని వెనక ఏముందో నాకు అర్థం అయ్యుండొచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, అది సభాముఖంగా చెప్పేది కావచ్చు కాకపోవచ్చు, కానీ అప్పుడు కూడా నేను ఈశ్వరుడికి నమస్కారమే చేశాను. ఎందుకో తెలుసా అండి? అలా చెయ్యాలి సుమా అని గీత చెప్తోంది మనకి. తప్ప ఇవాళ నేను ఒకరోజు ఉపన్యాసం చెప్పడానికి ప్రతిబంధకం వచ్చేసిందని నేను ఈశ్వరుణ్ణి తిట్టకూడదు. ఎందుకు ఈశ్వరుడు బహుశః నన్ను వెళ్లకుండా చేశాడో అనుకున్నాను. నిజంగానే నాకు ఒక అద్భుతం తర్వాత తెలిసింది. నేను ఒక్కరోజు ఉపన్యాసం చెప్తే తర్వాత మిగిలిన రోజులు నేను వెళ్ళకూడదు, కాబట్టి ఏ పండితుడు లభించకపోతే నేను మా గురువుగారిని ప్రార్థన చేస్తే నీ మాట నిలబడాలి కాబట్టి నాయన నేను వచ్చి చెప్తానని మా గురువుగారు కూర్చొని చెప్పారు. గురువుగారు పక్క సందులోకి వచ్చి ఉపన్యాసం చెప్తుంటే నేను ఇంట్లో కూర్చోకూడదు దోషమని, మైలతో ఉండి సభలోకి వెళ్ళకూడదని దూరంగా సందులో ఓ ఇంటి ముందు అరుగు దగ్గర ఓ కుర్చీ వేయించి కూర్చున్నాను. మా మోహన్ రావు గారే తీసుకొచ్చి వేశారు. ఓ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని వినేవాడిని గురువుగారు మీద గౌరవం, వినకుండా ఉండకూడదని. నాకు ఆ తర్వాత అర్థమైంది, నేను ఆ సమయమునందు గురువుగారు చెప్తుండగా రామ సంబంధమైన విషయం వినడం నాకు జాతకరీత్యా చాలా మంచి విషయము అని. ఓ ఈశ్వరుడు నువ్వు చెప్పడం కాదు, నీకు జాతకంలో ఒక గొప్ప ప్రయోజనం సిద్ధించడానికి నువ్వు గురుముఖత రామాయణాన్ని కొన్ని రోజులు వినవలసి ఉంది. ఇది నేను ఒక్కనాటికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో గురువుగారి దగ్గరికి వారం రోజులు వెళ్ళి కూర్చుని గురువుగారు రామాయణం చెప్పండి అని అడుగుతానా? అడగను. కానీ ఇలాంటి పరిస్థితిని కల్పించి గురువుగారు తప్ప అన్యులు రాని స్థితిని కల్పించి గురువుగారు వచ్చేట్టు చేసి గురువుగారు చెప్తుంటే నేను కూర్చుని వినేటట్టు చేసి నాకు ఒక పెద్ద ప్రయోజనాన్ని ఈశ్వరుడు కల్పించాడు. చూశారు, ఒక్కొక్కసారి మన మాట నిలబెట్టుకోలేకపోవడంలో, అలా అని అన్ని కాలముల ఎందు అబద్ధమాడి కాదు, అది యోగకర్మస కౌశలం మీతోనే మనవి చేశా. వేదప్రోక్తమైనటువంటి విధి విధానమై ఉండాలి. అశౌచమునందు ఉపన్యాసానికి గుళ్ళోకి వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళలేదు, అంతేగాని వంక పెట్టి ఉపన్యాసం మానేయకూడదు. అది గీత చదువుకోవడం వల్ల నేను కొంత సాధన చెయ్యగలుగుతున్నానా లేదా, నేను ఉద్వేగాన్ని పొందకుండా ప్రశాంతంగా ఉండగలిగానా లేదా, నేను హాయిగా వెళ్ళి మా గురువుగారు చెప్తుంటే విని సంతోషించానా లేదా. ఇది ఏమీ చేత కాని నాలాంటి వాడికే ఒక్క శ్లోకం అర్థమైతే ఇంత ప్రయోజనం వస్తే, 18 అధ్యాయాల భగవద్గీత జీర్ణమైతే మీరు ఆత్మగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతారంటే మీకు ఎందుకు కష్టం అవ్వాలి? కాబట్టి చిత్తశుద్ధి కలిగి ఆత్మ స్థితిని పొందాలి అంటే, తన యథార్థ స్వరూపము గోచరము కావాలంటే భగవద్గీత పఠించి తీరాలి. అందుకే శంకర భగవత్పాదులు భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు. ఎవరైతే ప్రతిరోజు భగవద్గీతలో కొన్ని శ్లోకాలైనా చదువుకుంటారో, భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత, గంగాజలాన్ని కొంచెమైనా తాగుతారో, సకృదపియేన మురారి సమర్చ, విష్ణు భగవాను ప్రతిరోజు కనీసం 12 నామాలతో కేశవ నారాయణ గోవింద మాధవ మొదలైన నామాలతో అర్చన చేస్తాడో అటువంటి వాడికి క్రియతే తస్య యమేన న చర్చ, యమునితో చర్చ లేదు. యమునితో చర్చ అంటే ఏమిటి?
ఆయన వచ్చి వచ్చే వచ్చే టైం అయిపోయింది అన్న, నేను రాను నేను రాను నేను రాను అన్న, ఆయన బలవంతంగా పట్టుకుపోవడం ఏమి ఉండవు అంటే యమదర్శనం ఉండదు. యమదర్శనం ఉండదంటే నువ్వు సాక్షిగా శరీరాన్ని చూస్తూ దోసపండు ముచిక నుంచి విడివిడినంత తేలికగా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాం మృత్యోర్ముక్షీయమామృతాత్తని ఊర్ధముఖ చలనం చేసి బ్రహ్మస్థానంలోంచి నిర్గమించి ఈశ్వరుడిలో కలిసిపోయి దేహాన్ని సాక్షిగా చూడగలిగినటువంటి ప్రజ్ఞ ఇప్పుడే ఇక్కడే సిద్ధిస్తుంది. అందుకే గీత అంతా విన్న అర్జునుడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా అజ్ఞానం పోయి ఏది తెలియాలో అది తెలిసింది కృష్ణ అన్నాడు. కాబట్టి అంత పరమపామనమైనటువంటి భగవద్గీత, ఆ భగవద్గీత అలా వినపడుతుంటే చాలు. వీడి ఎక్కడో తిరుగుతుంటాడు ఇలా కాకినాడలో, వీడిని తీసుకొచ్చి భగవద్గీత చెప్పరా అంటే ఏదో సాయంకాలం అటు ఇటు పోకుండా వచ్చి కూర్చుని కాసేపు కుదురుగా భగవంతుడి గురించి చెప్పుకుని తరిస్తాడు. కాబట్టి వీడిని తీసుకొచ్చి కట్టి పడేయడానికి మార్గం ఇదొకటే. వీడికి ఉన్న చాపల్యం అది వినరా అంటే వినడు, చెప్పరా అంటే కూర్చుంటాడు. అందుకని చెప్పరా అని తీసుకొచ్చి కాసేపు ఇక్కడ పడేస్తే ఏదో భగవద్గీత చెప్పుకుని తరిస్తాడు. ఇంత గొప్ప ఉత్సవాల్లో వీడు పాల్గొన్నాడు, వీడు ఏదో సేవ చేశాడన్న పుణ్యాన్ని కట్టపెట్టి వీడిని ఉద్ధరిద్దామని నా యందు అపారమైనటువంటి కృప వహించి సుబ్బారావు గారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి నా చేత వారం రోజుల పాటు భగవద్గీత గురించి చెప్పాడు అన్న మర్యాద నాకు కట్టబెట్టి ఇంత గొప్ప ఉత్సవంలో నేను కూడా నా శరీరము నా మనస్సు నా వాక్కుతో నేను చెయ్యగలిగినటువంటి సేవ చేసుకున్నానన్న ఒక గొప్ప తృప్తిని నాకు మిగల్చారు. ఇంకా ఇంతకన్నా సన్మానం ఏముంటుంది, ఇంతకన్నా సత్కారం ఏముంటుంది? ఏది మనసుకు పొంగో అది సత్కారం. కాబట్టి ఇక నాకు వేరు సత్కారం చేసే ప్రయత్నం చేస్తే ఈ సత్కారం తాలూకు పొంగు కుంగిపోతుంది కాదు. పాలు పొంగుతున్నప్పుడు నీళ్లు జల్లేస్తే వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంత గొప్ప ఉత్సవంలో సహకరించినందుకు సత్కారం చేయించుకుంటే ప్రతిఫలం కోరుకున్నవాడిని అయిపోతాను. ఇప్పటిదాకా నేను చెప్పిందేమో యోగః కర్మసు కౌశలం యోగస్థ కురు కర్మాణి సమత్వం యోగ ఉచ్యతే అని నేనేమో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి ఇన్ని మాటలు చెప్పి ఇవన్నీ చెప్పినందుకు నాకు సత్కారం చేయండి శాలువాలు కప్పించుకుంటే ఇంకా నేను చెప్పింది ఏమిటి చెప్పినట్టు భగవద్గీత ఇదిగో ఇంటూ సున్నా అవుతుంది. అందుకని నాకు మీరు చెయ్యగలిగిన మహోపకారం ఏమైనా ఉంటే నాకు మీరు చెయ్యి సత్కారం చెయ్యొద్దని నేను అన్న మీ మనసు దిగులు పొందుతుంది. నాకు తెలుసు సుబ్బారావు మనసు అప్పుడే ముఖం మారిపోతుంది, మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు నాకు సత్కారం చేసినట్టే. నేను పొంగిపోయే సత్కారం ఏమిటి అంటే బాబాగారికి నైవేద్యం పెట్టిన రెండు అరటిపళ్ళు మూడు తామలపాకులు రెండు వక్కలు నాకు ఇవ్వండి చాలు. కాబట్టి అది నేను పరిపూర్ణ సత్కారంగా స్వీకరించి పొంగిపోయి ఎప్పుడెప్పుడు సుబ్బారావు గారు ఉత్సవం చేసినా అది మూడు పువ్వులు ఆరు కాయలై కొన్ని వేల మందికి ఫలితాన్ని అందించేదై పరమేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని పరిపుష్టం చేసి కొవ్వాడ గ్రామంలో ప్రత్యేకించి మిగిలిన చోట్ల పాపం ఆయన ఎన్నో చేస్తుంటారు. ఈ గ్రామంలో సనాతన ధర్మం వేళ్ళు ఊంచుకుని ఇలాగే పదిలంగా నిలబడడానికి గొడుగులా నిలబడిన మహానుభావుడు సుబ్బారావు గారు. అటువంటి సుబ్బారావు గారికి భగవంతుడు అన్ని విధాలా శ్రేయస్సు ఇవ్వాలని నేను త్రికరణ శుద్ధిగా ఇంత పవిత్రమైన వేదిక మీద ఒక్క మాట నా మనసులో లేనిది నేను చెప్పను. త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించి భగవంతుని పాదములకు శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేసి నేను వేడుకుంటున్నాను. కాబట్టి మనందరం కోరుకునేదే సుబ్బారావు గారు చిరాయులై ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఎన్నో జరిగితే చూసి పొంగిపోగలిగితే చాలు నాకు పరమానందం. నాకు కోటేశ్వరరావు గారు మీరు సభకు వచ్చి ప్రసంగం చేయండి అని కూడా నన్ను అడగక్కర్లా, నేనే వచ్చి చూసి వెళ్ళిపోతుంటాను సంతోషంగా. నన్ను నేను ఇవాళ రాలా మధ్యాహ్నం భోజనాల దగ్గరికి ఒక్కసారి అక్కడ నిలబడి అంతమంది స్త్రీలను చూసి పొంగిపోయా కామరాజు గారితో వస్తూ ఆ లోపలికి వెళ్ళి అంతమంది అన్నం తింటుంటే పొంగిపోయా చూసి. ఓ ఎంతమంది ఎంత సంతోషంగా వచ్చారు, నా తండ్రి ఇన్ని ముఖాలతో తింటున్నాడు పరవశించిపోయి. నాకు ఏదో కాస్త నైమిత్తిక కర్మాచరణ ఉంది కాబట్టి కాస్త మధుర పదార్థాన్ని పంక్తిలోకి వచ్చి తినకుండా వెళ్ళకూడదు కాబట్టి మధుర పదార్థాన్ని నోట్లో వేసుకుని మళ్ళీ విడిపోయాను. కాబట్టి సుబ్బారావు గారు అక్కడ ఉన్నారా లేరా, నన్ను నాకు స్వాగతం పలికారా లేదా, నేనేమైనా అడిగానా? లేదు. నాకు సుబ్బారావు గారు చేసిన కార్యక్రమం జయప్రదం అయితే చూసి సంతోషించడమే నాకు అదృ నాకు సంతోషం.
కాబట్టి సుబ్బారావు గారు ఇలా కార్యాలు చేసి సఫలీకృతం అయితే చాలు నాకు. ఉపన్యాసం కోటేశ్వరారు మీరు చెప్పండి అని అడగలేదని కూడా నేను నొచ్చుకోను. నన్ను పిలవకపోయినా నేను వచ్చి కూర్చుంటాను, వింటాను, చూస్తాను, పొంగిపోతాను. సుబ్బారావు గారి ఆయుర్దాయం కోసం, ఆయన ఆరోగ్యం కోసం, ఆయన శ్రేయస్సు కోసం, ఆయన 10 మందికి గొడుగులా నిలబడగలిగిన సమర్థత ఈశ్వరుడు ఆయనకి ఆయన కుటుంబానికి అలా ఉంచాలని ఒక మాట కాదు 10 మార్లు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాను. ఆయన మీద నాకున్న గౌరవం ప్రేమ అటువంటివి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో పూర్తి చేస్తూ స్వస్తి.